ఇంకొక చిన్న విషయం, ప్రతి వాళ్ళు కూడా మనకి బొట్టు అనేటువంటి సంప్రదాయం ఇచ్చారు. ఇందాక మల్లేశ్వర రాగానే ఫ్లెక్సీ మీద రాముడికి బొట్టు లేదని తప్పించి కుర్చీ వేసుకుని మరీ బొట్టు పెట్టారు. ఎందుకోసం బొట్టు పెట్టాలి అనుకున్నారు? మనకు ఒక సంప్రదాయం ఉంది, హిందూ అయినటువంటి ప్రతి భారతీయుడు కూడా నుదుట బొట్టు పెట్టుకోవడం అనే ఒక ఆచారం మనకుంది. అది ఎందుకు పెట్టుకోవాలంటే, సైన్స్ పరంగా ఆలోచించినప్పటికి కూడా ఇడ పింగళ సుషుమ్న అనేటువంటి మూడు నాడులు ఈ భ్రుకుడి దగ్గర కలుస్తాయి. ఆజ్ఞాచక్రము అంటాం. మనకున్నటువంటి షట్ చక్రాల్లో ఇక్కడ ఆజ్ఞాచక్రం దగ్గర బొట్టు పెట్టుకున్నప్పుడు మనం జపం చేసినా సాధన చేసినా పూజ చేసినా ఒక రకమైన శక్తి మనకు ఉద్భవిస్తుంది, వేడి వస్తుంది. అందుకని సాధువులు అయితే గంధం పెట్టుకుంటారు, గృహస్థులైనా విద్యార్థులైనా బ్రహ్మచారులైనా తిలకం పెట్టుకుంటారు. ఆ వేడిని ఎప్పటికప్పుడు కూడా చల్లారుస్తూ ఈ లేపనం అనేది మనకు సమమైనటువంటి ఆలోచన ప్రభావాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇక్కడ బొట్టు పెట్టుకోవడం అనేది ప్రధానమైన అంశం. రెండవది ఏమిటంటే, ఇప్పుడు తెల్ల చుక్క వేసుకున్నారు, ఒక ఎర్ర చుక్క వారి మీద పడింది అనుకోండి, మీరు ఎక్కడ చూస్తారు మొట్టమొదటగా? ఆ ఎర్ర చుక్కనే చూస్తారు. శరీరంలో అన్ని భాగాల్లో ప్రధానమైనటువంటి భాగం మన ముఖం. ఎదుటివాడు మనల్ని ప్రసన్నంగా చూడాలన్నా పలకరించాలన్నా ఈ ముఖ ఆకృతి కాస్త ప్రసన్నంగా ఉండాలి. దానికి ఈ బొట్టు అనేది ఒక ప్రసన్నతని కలిగిస్తుంది. అవతల వాళ్ళల్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసేయడానికి ఈ బొట్టు సహకరిస్తుంది. బొట్టు కూడా ఊరికనే రంగు కాదది, కొన్ని ఔషధ గుణములతో తయారు చేయబడినటువంటి ఒక లేపనం. దాన్ని మనం పెట్టుకోవడం వల్ల మనం ప్రసన్నంగా ఉండగలుగుతాం, ప్రశాంతంగా ఆలోచించగలుగుతాం, అవతల వాళ్ళకు ఒక ఆనందాన్ని ఇవ్వగలుగుతాం. ఇదే కాకుండా మన సంప్రదాయంలో ఉన్నటువంటిది ఏంటంటే, అవతల వాళ్ళు శక్తివంతులు అయితే ఇవతల వాళ్ళని లోపరుచుకోవాలంటే ఆ భృగుడి దగ్గర కాన్సన్ట్రేట్ చేస్తే అవతల వాళ్ళు వీళ్ళకి లోపరుచుకోవచ్చు. కాబట్టి సాధువులైన వాళ్ళు మంత్రగాళ్ళు అయిన వాళ్ళు పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుంటారు, ఎవరికి లొంగరు వాళ్ళు, వాళ్ళని అందరిని లొంగపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళకి మనం ఎప్పుడు లొంగకుండా ఉండడానికి, నీ అస్తిత్వాన్ని కోల్పోకుండా ఉండడానికి నీకు బొట్టు పరిచయం చేశారు మన పెద్దలు. చూడండి ఎన్ని రకాలుగా మనకు పెట్టారు. ఇప్పుడు పిల్లల్లో బొట్లు పోయి దోమరెక్కంతో వచ్చేస్తున్నాయి, అవతల వాడి బానిసత్వ భావజాలానికి లోనైపోతున్నారు. కారణం ఇదే, మన సంస్కృతి మనకు తెలియకుండా పోవటం వల్ల. మీరు ఏ దేవతా విగ్రహాన్ని అయినా చూడండి, ఎక్కడైనా దోమరెక్కంత బొట్లు ఉన్నాయండి? నిండు వస్త్రం లేని అమ్మవారిని చూడగలుగుతామండి? జడలు విరబోసుకున్నటువంటి ఏ మాతృమూర్తులైన బజార్లో చూడగలుగుతామా? ఒక ఆసనం, ఒక పవిత్రత, ఒక హారము, ఒక చూడగానే ఒక దివ్యమంగళమైన రూపాన్ని మనం కనుల్లో చూడగానే ఆనందం వస్తుంది, ఆరాధ్యమైనటువంటి భావజాలం కలుగుతుంది. కానీ మన పిల్లల్ని అమ్మ అని పేరు పెడతాం, లక్ష్మి అని పేరు పెడతాం, లేకపోతే ఇంకో దేవత పేరు పెడతాం, కానీ వాళ్ళని ఎలా మనం సంస్కరిస్తున్నామో ఒక్కసారి గమనించండి తల్లులు. ఈ దేశానికి మూడు ప్రధానమైనటువంటివి, తల్లి ఒడి, వీధి బడి, దేవాలయం గుడి. ఈ మూడు సంస్కార కేంద్రాలుగా ఉన్నప్పుడే ఈ జాతి మళ్ళీ పునర్వైభవాన్ని తెచ్చుకోగలుగుతుంది. అమ్మ సంస్కారం చెప్పడం మరిచినప్పుడు, వీధి బడి చెప్పవలసిన ధర్మాన్ని చెప్పడం మానేసినప్పుడు, దేవాలయం వెళ్ళినప్పుడు ఆచార సంప్రదాయాలు నేర్పినప్పుడు ఈ సంస్కృతి రక్షించే వాళ్ళే ఉండరు. నీ పిల్లవాడు రేపు పొద్దున నిన్ను తన్ని తరమేయకుండా ఉండాలి అంటే, నీ గురించి చెడుగా మాట్లాడకుండా ఉండాలి అంటే, నీ పిల్ల ఎప్పుడు సౌభాగ్యవతిగా ఉండాలి అంటే, నీవు నీ ధర్మాన్ని నీ చిన్నపిల్లలకు ఆహారంతో పాటు ఆలోచన కూడా చెప్పవలసిందే, ధర్మాన్ని కూడా బోధించవలసిందే, నీ పూర్వీకుల గురించి నీ పిల్లలకు నేర్పవలసిందే. వాళ్ళు ఇష్టపడుతున్నారు కదా అని సంస్కృతిని మరిచిపోయి బానిసత్వంలో మరిగిపోయి మనం వాళ్ళకి ఇచ్చేటువంటి ఆహారం కానీ ఆహార్యం కానీ నీ ఇప్పుడు ప్రేమతో ఇస్తున్నాను అనుకుంటున్నావు కాదు, వాడి చెడ్డదారిని నడపడానికే నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నట్టు. కాబట్టి వాళ్ళకి ఇష్టమున్నా లేకపోయినా మందు గనక శరీరానికి అవసరమైతే ఏ విధంగా అయితే నోట్లో తోస్తామో, ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని మనం ఆచరిస్తూ మన పిల్లలకు కూడా బోధించి వాళ్ళు కూడా ఆచరించే ప్రయత్నం చేయాలి. కాబట్టి నా పిల్లడు బాల్ తాగడు, పెరుగు ముట్టడు, అయ్యో దేవుడికి అసలే రాడండి అనేటువంటి మాట మీ నోట రాకూడదు. మీరు నిత్యం లేచి ఆచార సంప్రదాయాన్ని పాటిస్తే వాళ్ళు పాటిస్తారు. కాబట్టి పాటించే ప్రయత్నం చేయండి, రామభక్తులను తయారు చేయండి, హనుమత్ భక్తులను తయారు చేయండి, హనుమంతుల్లో ఉన్నటువంటి భక్తి శక్తి యుక్తిని వాళ్ళకు బోధించండి, ఆ విధంగా వాళ్ళు జీవించే ప్రయత్నం చేయండి. రామాని పేరు పెట్టుకుంటే సరిపోదు, రాముడి గుణాలను కూడా వాళ్ళకు అందించే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ ఓం శ్రీరామచంద్ర భగవాన్కు జై శ్రీరామ్.